తెలుగు సినిమా రంగంలో సమకాలీన హీరోలకు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచన ధోరణే పవన్ కళ్యాణ్కు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగానే కాకుండా ఒక మంచి నటుడిగా అభిమానులకు దగ్గరయ్యాడు. నిజానికి పవన్ సినిమాల కంటే కూడా అతను చేసిన సహాయాల వల్లే ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఇక రాజకీయంగా కూడా పవన్ తనదైన శైలిలో నడుస్తున్నాడు. అయితే ఆర్థికంగా సపోర్ట్ కోసం పవన్ నిర్మాతగా మరిన్ని సినిమాలు రూపొందించడానికి సిద్ధమయ్యాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో కలిసి సంయుక్తంగా 15 సినిమాలను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో సొంతంగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ను స్థాపించిన పవర్ స్టార్ ఇదివరకే కొన్ని సినిమాలు నిర్మించాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాతో పాటు నితిన్తో చల్ మోహన రంగా అనే సినిమా కూడా నిర్మించాడు. అయితే ఆ సినిమాలు అనుకున్నంత రేంజ్లో క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో సిద్ధమవ్వాలని ఆలోచిస్తున్నారట. ఒక హీరోతో మరొక హీరో వర్క్ చేస్తే ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. ఇక పవర్ స్టార్ ప్రొడక్షన్లో 15 సినిమాలు రూపొందుతున్నాయంటే తప్పకుండా అందులో వేరే హీరోలు నటిస్తారు అని క్లారిటీ కూడా వచ్చేసింది. ఇక పవన్ ఒక్కడే కాకుండా చిన్న హీరోలు, అలాగే మీడియం రేంజ్ హీరోలు, అగ్ర హీరోలు కూడా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్లో సినిమాలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాత విశ్వప్రసాద్తో పవన్ కళ్యాణ్కు మంచి స్నేహం ఉంది. చాలా రోజులుగా ఈ కాంబినేషన్లో సినిమా చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడు. ఇక మొత్తానికి తన సొంత ప్రొడక్షన్తో సంయుక్తంగా సినిమాలు నిర్మించేందుకు రెడీ అయ్యారు. 6 చిన్న సినిమాలు, 6 మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు మరో 3 బిగ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. కొత్త వారికి కూడా ఇందులో అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్స్లో సినిమాలు చేయబోయే అగ్ర హీరోలు ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ అంటే అందరికీ చచ్చేంత ఇష్టం. సినిమా చేయడానికి తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెప్పొచ్చు. మరి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో లాభాలు అందుకుంటాయో చూడాలి మరి.